ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. తెల్ల జుట్టు తెల్ల మీసాలతో నాగార్జున ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ 4 ప్రచారం కోసం రంగంలోకి దిగాడు. అయితే జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి సరదాగా వదిలిన వీడియో తర్వాత బిగ్ బాస్ ఆర్గనైజర్స్ లేటెస్ట్ గా ఫుల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఓల్డ్ మ్యాన్ గా నాగ్ సర్ప్రైజ్ చేయగా యంగ్ లుక్ లో కూడా పక్కనే కనిపించాడు. ఇక తాత మనవడిగానే కాక సూటు బూటులో జెంటిల్ మ్యాన్ లా మరో నాగార్జున బిగ్ బాస్ 4 లాంచ్ ని లాంఛనంగా అనౌన్స్ చేసేశాడు. మొత్తానికి ట్రిపుల్ షేడ్స్ లో ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తూనే బిగ్ బాస్ బిగ్ పబ్లిసిటీకి తెరలేపాడు. తాత తండ్రి మనవడు నాగ్ ట్రిపుల్ రోల్స్ ఎక్స్పెరిమెంట్ చేయడం కొత్తే. ఇంతకు ముందు తాను చేసిన సినిమాల్లో ఎప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయలేదు. డబుల్ రోల్స్ లో అలరించాడు మన హలో బ్రదర్. అయితే బిగ్ బాస్ కోసం హెయిర్ డై చేయని వెంట్రుకలతో డీ గ్లామరైజ్డ్ రిస్క్ ఆచితూచి తీసుకున్నాడని అనాలి. కానీ బిగ్ బాస్ 4 టీజర్ కి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ లాంటి గ్రాండ్ పానే హైలైట్ అయ్యాడు. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆసక్తికర డిస్కషన్ స్టార్ట్ అయింది. టీజర్ లో మాదిరిగా ఫుల్ లెంగ్త్ సినిమాలో కూడా అక్కినేని సామ్రాట్ ట్రిపుల్ షేడ్స్ తో అలరిస్తాడా అని నెటిజన్స్ లో కొందరికి వస్తున్న డౌట్ ఇది. ఓల్డ్ బోల్డ్ అండ్ యంగ్ లుక్ లో నా కనిపిస్తే పెద్ద తెరపై చూడాలని అక్కినేని అభిమానులైతే ఉత్సాహంగానే ఉన్నారు. మరి మంచి కథ దొరికితే మూడు పాత్రల మూడ్ లోకి కింగ్ వచ్చేస్తాడో లేదో వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కినేని 3 జనరేషన్ స్టార్స్ మనంలో థ్రిల్ చేస్తే జనం జై కొట్టారు కూడా. కాబట్టి నాగార్జున త్రిపాత్రాభినయం సాహసం చేయవచ్చు. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.